ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16 పని దినాలు నిర్వహించాలని బీఎస్సీ సమావేశం నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ కార్యకలాపాల షెడ్యూల్ను నిర్ణయించేందుకు జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తేదీనే సాధారణ వ్యవసాయ బడ్జెట్లు రెండు ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సీఎం చంద్రబాబు ఈ నెల 9వ తేదీన సమాధానమిస్తారు. బడ్జెట్ చర్చలకు ఈ నెల 17న ఆర్థిక మంత్రి సమాధానమిస్తారు. ఇక క్వశ్చన్ అవర్ 0 అవర్ తర్వాతే వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాలని స్పీకర్ సూచించినా నిబంధనల ప్రకారమే నిర్వహించాలని బీఎస్సీలో వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది. వైఎస్ఆర్సీపీ తరఫున సమావేశానికి హాజరైన సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ రెడ్డి సమావేశాలను 40 రోజుల పాటు నిర్వహించాలని గట్టిగా పట్టుబడ్డారు. అయితే ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. నిర్లక్ష్యంగా కోట్ల కోట్ల సొంతంగా వాళ్ళు వాడుకోవడమే కానీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఏ ఒక్క మంచి కార్యక్రమం కూడా చేపట్టలేని పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా మేము లేవనెత్తిన అంశాలు అన్నీ కూడా చిత్తశుద్ధితో ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధం కావాలి. కానీ ఏదో బీఎస్సీలో ఒప్పుకున్నాం అయిపోయిందన్నటువంటి పద్ధతిలో కాకుండా రాబోటువంటి సమావేశాలలో ఏదైతే మేము ప్రశ్నిస్తామో వాటికి అన్నిటికీ కూడా మేము ప్రాపర్ ఫార్మాట్లలో అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటికి అన్నిటికీ కూడా సమస్యలకు అన్నిటికీ కూడా వాళ్ళు స్పందించేటువంటి విధానం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపాక తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. సమావేశాలు జరిగే రోజులు తక్కువగా ఉండడంతో అధికార పార్టీని ఎలాగైనా ఇరుకున పెట్టాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. అవిశ్వాసం పెట్టడంతో పాటు రాజధాని భూదందా, ఇసుక మాఫియాపై కూడా చర్చకు పట్టుబట్టాలని డిసైడ్ అయ్యింది. మొత్తానికి ఈసారి కూడా ఏపీ అసెంబ్లీలో సమరం తప్పేలా లేదు.